మా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం యాచార మండలం గుండ్రాల విలేజ్. అయితే ఈ మూఢ నమ్మకాలు అనేది నేను ఒక వ్యక్తి చేస్తుంటే చూశాను. అది ఎక్కడో కాదు, మా సిస్టర్కే. మా సిస్టర్ గత 3 సంవత్సరాలు కొంచెం అనారోగ్యంతో ఉండడం వల్ల మా బావగారు మానసికంగా మెంటల్ అయ్యాడు. మెంటల్ అయితే నేను అన్నాను, మా బావ వాళ్ళ మా బిడ్డ మా అక్కకు కూతురు కూతురు వాళ్ళ అక్క ఏం చేశారంటే వీళ్ళకి శతబాటు చేశారు మొత్తం వీళ్ళ ఫ్యామిలీకి ఎవరో వీళ్ళని ఎక్కడన్నా చూపిద్దాము అత్తమ్మ అని చెప్పి ఎక్కడ చూపిద్దామో అని అడిగింది. అడిగితే మా దగ్గర పెద్దలు మామూలుగా డిస్ట్రిక్ట్ పెద్దలో ఒక ఆయన ఉన్నాడు చూపిస్తాము అని చెప్పి అను సరే ఎంత కాశ అవుతుందో అని అడిగింది. అడిగితే అయితే అత్తమ్మ 1 లక్ష వరకు అని 1 లక్ష రూపాయలు పెట్టాలా, దేనికోసం పెట్టాలా అని. అంటే మామకి అత్తమ్మకి ఇట్లా అయింది కదా, నెక్స్ట్ వాళ్ళ ఇల్లు కూడా ఇట్లానే చేసారంట అని చెప్తే సరే పండుగ పోదామని చెప్పి అయితే పోయినా. కానీ నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, కారులో పెట్రోల్ పోసుకున్న 6 వేలు పెట్టి కారు కిరాయే పెట్టుకున్నాను. కానీ అక్కడ బాబాకు నేను డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి అంటే నా ముందరే చేసింది ఆయన. నా ముందరే ఏం చేసింది అంటే కొన్ని సరుకులు తీసుకొచ్చాను, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కొత్త గురుగులు, తర్వాత కొత్త బట్ట, అది జీడి గింజలు, తర్వాత ఏమంటారు చిన్న చిన్న గురి గింజలు ఇలాంటివి తీసుకొచ్చారు. తీసుకొచ్చి నవధాన్యాలు తీసుకొచ్చి అవన్నీ కోసి కోసి బట్టలలో కట్టి కట్టి ఏం చేసిందంటే మా అక్క మా అక్క తల మీద పెట్టి మా అక్క తల మీద పెట్టి మనం చెట్టు పేరేందో ఏదో చెట్టు ఉంటుంది ఆరే చెట్టు, ఆరే చెట్టు కొమ్మలు తీసుకొని అట్లాగే బలుసు పనుల చెట్టు అని ఉంటుంది విలేజీలలో, దానికి ముళ్ళు ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి అలాంటివి లేత లేత మంటలు తీసుకొచ్చారు. లేత లేత మంటలు తీసుకొచ్చి అవి మా అక్క నెత్తి మీద కొట్టి పటా 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 కొట్టి కొట్టిన తర్వాత అది నెత్తిలో దిగింది. నెత్తిలో దిగిన తర్వాత రక్తం వస్తే నేను అప్పుడు తిట్టాను, నేను ఎందుకు కొడుతున్నాను. అయితే మీ అక్క దయ్యం పట్టింది, చూపి ఏడ పట్టిందో మా అక్క దయ్యం, ఇట్లాంటి మైమలు ఇలాంటివి చేయొద్దు అని చెప్పి నేను మా అక్కను మా బావని అక్కడి నుంచి తీసుకొని వచ్చాను. అక్కడ నుంచి తీసుకొని వచ్చి మా అబ్బు నన్ను టౌన్కు తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో మళ్ళీ నేను వచ్చేవరకు అక్కడ కోళ్ళను నాటుకోళ్ళను తీసుకొచ్చి నల్ల కోళ్ళు ఉంటాయి కదా నల్ల కోళ్ళను తీసుకొచ్చి ఇంకా ఇద్దరికి మందం చేసాను. మళ్ళీ తీసుకొచ్చాను, మళ్ళీ తీసుకొచ్చాడు నేను గట్టి కొట్లానే వాళ్ళ జోటి. ఎందుకుంటానంటే లాస్ట్కి మా అక్క మా బావ చనిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కొట్లాడి వీళ్ళని తీసుకుపోయి హాస్పిటల్ వేయాలని చెప్పి లాస్ట్ మా బావని తీసుకొచ్చి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వేసిన మా సిస్టర్ తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించినా కూడా బతకలేదు. ఎందుకు వచ్చారంటే నరాల వీక్నెస్, ఆమె మూడు నమ్మకాలను నమ్మింది కాబట్టి ఆమె ఈరోజు చనిపోయింది. మా బావ కూడా అట్లనే నమ్మింది చదువు. అట్లాంటివి ఎదురు కాకుండా మనం చేయాలి. అట్లనే ఇప్పుడు మన ఊర్లలో వచ్చి ఇట్లా చిన్నపిల్లల దృష్టి తిప్పేసి దాంట్లో పైసలు పెట్టి రకరకాల అన్నం పెట్టి పసుపు కుంకుమ వేసి అన్నం పెట్టి మీరు ఒక్కరైనా నమ్ముతారమ్మ, నేను అక్కడ వెళ్ళిన పైసలు తీసుకొని అక్కడ పెట్టిన అన్నం కూడా తినేసి వచ్చాను. ఎందుకంటే మూఢ నమ్మకాలు అనేది ఏది లేదు, దయ్యం అనేది ఎక్కడ కూడా లేదు. నేనైతే నమ్మను. ఒకరోజు 3 సంవత్సరాల క్రితం నైట్ ఇలాంటి వైట్ డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ పోతున్న 1:30 గంటలకి నైట్లో నన్ను నా క్లాస్మేట్ ఒక ఆయన డ్యూటీ చేసుకొని వస్తున్నాడు. వస్తుంటే నైట్ 1:30 12 చక్క 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 మెరుస్తుంది నా డ్రెస్. ఆయన బండి ఎంత రేంజ్లో ఉందంటే 100 పైన ఉంది. వచ్చిన తర్వాత ఈ బండి ఎక్కడ పోతుందో అని చూశాను. చూసినాక నాకు ఆయనకు 1/2 కిలోమీటర్ ఎక్కడ పోతుందో అని చూశాను. చూస్తేనే మా ఇళ్ళకే మళ్ళీ మీరు ఎంత దుర్మార్గం నన్ను చూసి కూడా గడ్డపలేదు అనుకుంది. అనుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక వాళ్ళ అమ్మకు చూస్తుంది రాత్రి వచ్చి అమ్మ శాంత వచ్చి అంత నైట్ నడుచుకుంటూ వస్తుంది, 1 పావు అవుతుంది, చక్క చక్క డ్రెస్సు వేస్తుంది, ఇంకా దేవతనా దయ్యమా అనుకున్న అమ్మ నేను అందుకోసం మీరు బండి తీసుకొని డ్రెస్ కూడా తీసుకొని వచ్చినా అని చెప్పింది. అది ఆ వచ్చి ఏం చెప్పింది మళ్ళీ తొందరగా 4:30 వచ్చి లేచినాను. ఏమైంది రాత్రి శాంత గురించి ఎలిగంటకు వచ్చింది అంటే నేను రాత్రి మీటింగ్కి వెళ్ళొచ్చాను బహుజన సమాజ్ పార్టీ మీటింగ్కి, అందుకే నాకు లేట్ అయింది, ఇలాంటి మూఢ నమ్మకాలను నేను నమ్మను అని చెప్పి నేను అక్కడ చెప్పిన. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.